టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 20, 25, 26 ప్రకారం కేసులు నమోదు చేస్తారని, ఈ చట్టాన్ని 1885లో బ్రిటిష్ కాలంలో రూపొందించారని తెలిపారు న్యాయవాది జక్కుల లక్ష్మణ్. రాష్ట్రం దేశ భద్రత విషయంలో మాత్రమే సంబంధిత అధికారి ఫోన్ ట్యాప్ చేసే అవకాశాలున్నాయని, ఒకవేళ నేరం నిరూపణ అయితే 3 ఏళ్ల వరకు శిక్ష పడుతుందన్నారు. సెక్షన్ 4 ప్రకారం నిబంధనలకు లోబడే ఫోన్ ట్యాప్ చేయొచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాప్ చేసినట్టు నిరూపణ అయితే వారిపై టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేయవచ్చంటున్న న్యాయవాది జక్కుల లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే ఒక మెమో కూడా దాఖలు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఈ కేసులో ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదా, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి న్యాయవాది లక్ష్మణ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఏ సందర్భాల్లో పెడుతుంటారు పోలీసులు, ఎందుకంటే ఇది ఒక రేర్ కేసెస్లో ఈ యాక్ట్ను కూడా పెడుతున్నట్లు చెప్తుంటారు, అంటే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది? యాక్చువల్లీ 1885లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ యాక్ట్ను ఫామ్ చేసిందండి. అప్పుడు ఎమర్జెన్సీ అంటే స్టేట్ కావచ్చు, నేషన్ కావచ్చు, ఎమర్జెన్సీ సమయంలో ఆ రాష్ట్రానికి దేశానికి భద్రతకు సంబంధించిన సమయాలలో మాత్రమే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ని పెట్టాలని ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది. నాకు తెలిసి 1885 నుంచి ఇప్పటివరకు ఈ చట్టానికి సంబంధించిన సెక్షన్స్ పెట్టినట్టు ఇప్పటివరకు ఎలాంటి జడ్జిమెంట్స్ కానీ కేసెస్ కానీ ఇప్పటివరకు నమోదు చేయబడలేదు. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కావచ్చు, సౌండ్స్ ద్వారా కావచ్చు, అంటే దేశ రాష్ట్ర భద్రతకు సంబంధించిన విషయాలని సమాచారాన్ని అవి టెలిగ్రాఫ్ ద్వారా స్వీకరించడం కానీ పంపించడం కానీ ఆథరైజ్ చేసిన టెలిగ్రాఫ్ ఆఫీసర్కి మాత్రమే రైట్ ఉంటుంది. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే లైసెన్స్ లేకుండా ఎవరైతే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ని లో ఉన్న కండిషన్స్ని విరుద్ధంగా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, స్టేట్ కానీ నేషన్కి సంబంధించిన భద్రతకు సంబంధించిన ఇష్యూస్ని బహిర్గతం చేసిన సందర్భంలో ఈ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఒక క్లారిటీ ఉంది, అంటే అన్నోన్ పర్సన్స్ అంటే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మీద పెట్టినప్పుడు లేదా ఇట్లాంటి సందర్భాల్లో యాక్ట్, నక్సల్స్ కావచ్చు, తర్వాత ఉగ్రవాదులు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులు నిఘా కోసం వాళ్ళ యొక్క కదలికలను గుర్తుపెట్టడానికి కోసమే ఈ యొక్క ఫోన్ ట్యాప్ చేస్తుంటారు. కానీ అన్నోన్ పర్సన్ చేసిన సమయంలో ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది 100% దానికోసమే అండి. యాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన టెలిగ్రాఫ్ ఆఫీసర్కి మాత్రమే రైట్ ఉంటుంది. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, విషయాలు ఇప్పుడు టెలిగ్రాఫ్ సంబంధించిన వర్డ్స్ కావచ్చు, ఏవైనా ట్యాపింగ్ చేసే రైట్ ఆ అధికారికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ పర్సన్స్ కూడా ఆథరైజ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సందర్భాలలో ఈ లైసెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్లకు మాత్రమే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేసే రైట్ ఉంటుంది. వీళ్ళు కాకుండా వేరే వ్యక్తులు మాత్రం ఈ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, వేరే ఇష్యూస్లో పార్టిసిపేట్ చేస్తే టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 20, 25, 26, 27 ప్రకారం మినిమం 3 ఇయర్స్, మాక్సిమం 3 మంత్స్, 1 మంత్ ఇంప్రిజన్మెంట్ చేస్తుందని ఈ చట్టం చెప్తుంది. అంటే ఇప్పటి వరకు ఒకవేళ పోలీసుల దగ్గర ట్యాపింగ్ జరిగినట్టు ఎవిడెన్స్ లేకపోయినా అందులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రూవర్గా మారి మేము పలానా వ్యక్తి చెప్పడం వల్లనే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒకవేళ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా, వాంగ్మూలం ఇచ్చినా, ఆ సందర్భంలో దాన్ని ఎవిడెన్స్గా బేస్ చేసుకుని టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు దాన్ని ఇయర్స్ ఎవిడెన్స్ అంటాం. కోర్టు పరిధిలో చెప్పిన విషయాలు చెల్లవండి. నిజంగా ఆ స్టేట్ ఇయర్స్ అంటే చెప్పింది విని కేసు బుక్ చేసినట్టయితే పోలీసు అధికారులు, అది ఈడీ అధికారులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఏ పోలీస్ అధికారి అయినా తప్పుడు సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని ఈ ఏదైతే మన టెలిగ్రాఫ్ యాక్ట్ని నమోదు చేసినట్టయితే ఆ తప్పుడు కేసు అని ప్రూవ్ అయిన తర్వాత మాలిసియస్ ప్రాసిక్యూషన్ అనే ఆ సంబంధిత ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారి పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తాను నిందితుడు ఉన్న వ్యక్తి, అప్రూవర్గా మారిన వ్యక్తి న్యాయస్థానం ముందే ఒకవేళ ఒప్పుకున్నట్లయితే అప్పుడు ఎలా ఉండబోతుంది? న్యాయస్థానం ముందు నిజంగా నన్ను నేరం ఒప్పుకుంటే శిక్ష పడుతుంది కదండి. 99% ఇలాంటి విషయాలలో న్యాయస్థానం ముందు ఇప్పటివరకు అంటే ఈ కేసు అసలు నమోదు మేము దాఖలు చేయడమే దేశంలో బ్రిటిష్ రూలింగ్లో కూడా దాదాపు నమోదు కాలేదు.
అంటే దాన్ని ఏం జరుగుతుందనే మనం చూడాల్సిందే ఇంకా. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో మెమో వేశారు కాబట్టి మెమోకి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మొట్టమొదటిసారిగా ప్రాసిక్యూషన్లోకి వెళ్ళిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ అందరూ.